వెల్కమ్ టు హోమ్ సెడ్కే. స్పోకెన్ లాంగ్వేజ్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుతుంటాం. సో డైలీ మనం ఎవరైనా అభినందించాలన్నా, అప్రిషియేట్ చేయాలన్నా కొన్ని వర్డ్స్ మనం ఎలా పలుకుతాం చూడండి. వావ్ అని చెప్తాం చూడండి, మార్వలస్, ఎక్సలెంట్గా చేశారు అని చెప్తాం. షబాష్ అంటే వెల్ డన్. సో తెలుగులో అతి సుందరం, చాలా అందంగా ఉంది అని చెప్పడానికి బ్యూటిఫుల్. అది అబ్బాయిలకైతే హ్యాండ్సమ్. అరే, హే, అయ్యో అనే పదానికి మనం వావ్, ఓరి దేవుడా అని అన్నప్పుడు మనం ఓ గాడ్, అద్భుతమైన పని, వండర్ఫుల్ ఇంగ్లీష్లో మనం ఏ విధంగా మాట్లాడతాం. నిస్సంకోచంగా అన్నప్పుడు ఆఫ్కోర్స్ అయి ఉండొచ్చు. దేవునికి కృతజ్ఞతలు, థ్యాంక్ గాడ్, దేవుని దయ, బై గాడ్స్ గ్రేస్, దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక, మే గాడ్ బ్లెస్ యూ అని చెప్తాం. మీకు కూడా సేమ్ టు యూ, చాలా బాగుంది అనే దానికి ఎక్సలెంట్. చాలా విచారించవలసిన విషయం అంటే బాధపడవలసిన విషయం, దాన్ని హౌ సాడ్, చాలా సంతోషకరమైన విషయం. దట్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ అంటే తెలుగులో విషయాన్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్తాం. ఎంతో ఘన విజయం, వాట్ ఏ గ్రేట్ విక్టరీ. నెక్స్ట్, అయ్యో అదృష్టమా, గుడ్ హెవెన్స్. దయచేసి కాస్త వినండి, హలో లిజన్. త్వరగా కానివ్వండి, హరియ ప్లీజ్. ఎంత భయంకరం, హౌ టెరబుల్. ఎంత అవమానకరం, హౌ డిస్గ్రేస్ఫుల్. ఎంత అసంగతం, హౌ అబ్సర్డ్. చూడండి, ఎంత సాహసం అతనికి, హౌ డేర్ హీ. ఎంత బాగుంది, హౌ స్వీట్. ఎంత అందమైంది, హౌ లవ్లీ. అలా చెప్పడానికి మీకు ఎంత సాహసం, హౌ డేర్ యూ సే దాట్ ప్రియతమా, ఓ డియర్. సో దీస్ ఆర్ ద స్మాల్ వర్డ్స్, ఎక్స్క్లమేషన్ వర్డ్స్, విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద స్పోకెన్ లాంగ్వేజ్. ఓకే, టచ్ విత్ ద ఛానల్, విల్ గెట్ ద మోర్ వీడియోస్ ఫర్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ జనరల్ గ్రామర్ ఆర్ కాంపిటేటివ్ ఆల్సో. గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్సో విల్ గివ్ యూ. ఓకే, టచ్ విత్ ద ఛానల్, షేర్ ద ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ.